కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. మే 6వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీనియర్ న్యాయవాది చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బార్ అసోసియేషన్ భవనంలో నామినేషన్లు స్వీకరిస్తారు. 28వ తేదీన స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన అభ్యర్థుల జాబితాను 3 గంటల డిస్ప్లే బోర్డులో ఉంచుతారు. 29, 30 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. 30వ తేదీన అర్హులైన అభ్యర్థుల జాబితాను ఎలక్షన్ ఆఫీసర్ చంద్రశేఖర్ ప్రకటిస్తారు. మే 6వ తేదీన ఉదయం 9 గంటలకు ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభం, సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి రాత్రి 8 గంటల ప్రాంతంలో ఫలితాలు ప్రకటిస్తారు. సీనియర్ న్యాయవాది, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి రాజేష్ ఎలక్షన్ జాయింట్ సీఈఓగా వ్యవహరిస్తారు. సీనియర్ న్యాయవాదులు కేవీవి చలపతి, జేబీజీ శర్మ, కంబాల శ్రీధర్ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అవుతారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఈఓ చంద్రశేఖర్ తెలిపారు. 25/4/22 నుంచి 27/4/22 వరకు నామినేషన్స్ రిసీవింగ్ ఫర్ ఆల్ పోస్ట్ ఫ్రమ్ 10:30 AM టు 5 PM. తర్వాత స్క్రూటినీ నామినేషన్ చేసిన స్క్రూటినీ 28/4/22 స్క్రూటినీ. తర్వాత విత్డ్రాల్, ఎవరైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు 29/4/22 and 30/4/22 లిస్ట్, ఫైనల్ లిస్ట్ 30/4 ఆ రోజే ఈవినింగ్ 5 PM ఫైనల్ లిస్ట్ కాపీ క్యాండిడేట్స్ ఓవర్ కంటెస్టింగ్ డిక్లేర్. ఎన్నికలకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎన్నికలకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే దీనికి ముందు నామినేషన్ రిసీవింగ్కి 4 సభ్యుల్ని డిప్యూటీ చేశాను. అందులో కేవీ చలపతి గారు ఒకరు, సంబాల్ సిద్ధార్ గారు ఒకరు, బహదూర్ షా గారు ఒకరు, తర్వాత జేపీజీ సార్ గారు. వీళ్ళు నామినేషన్ రిసీవింగ్ డిపాజిట్ రిసీవింగ్ అయిన కూడా చేశారు. ప్రతి ఒక్కరికి ఇద్దరు ప్రపోజల్స్ ఉండాలి. ప్రపోజల్స్ కూడా అట్ ది టైమ్ ఆఫ్ నామినేషన్ వచ్చి వాళ్ళు కూడా సైన్ చేస్తేనే దాన్ని వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత వాళ్ళు సైన్ చేయకపోతే దాన్ని ఇన్వాలిడ్ చేస్తారు నామినేషన్. ఓకే సార్, ఎలక్షన్ డే చెప్పండి. చెప్పండి.